నర్సుపూర్ వచ్చి 2014న ఇక్కడ క్యాంపెయిన్ చేయడానికి వచ్చాను. ఇదే నర్సుపురంలో మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భీమవరం నుంచి ఇక్కడికి వచ్చే వరకు దారి పొడవున అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు, అన్నదమ్ములు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఆశీర్వచనాలు పలుకుతూ ఎంతో ప్రేమగా ఘనస్వాగతం పలికిన చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు నర్సపురంలో ఇంత బలమైన అవకాశం మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సభను ప్రారంభిస్తున్నాను. అలాగే ఈ సభ కోసం జనసేన నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఎంతో కష్టపడి శ్రమించి ఈ అవకాశాలను ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం ఒక 5 సంవత్సరాలు వచ్చి 2019కి వెళ్ళిపోదామని రాలేదు. నిజంగా 20 సంవత్సరాల పైన చిత్ర పరిశ్రమలో ఉండి ఎన్నో సమస్యలు పేరుకుపోయి నాలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు, ఎప్పుడు రాజకీయాల గురించి ఆలోచించలేదు. నా జీవితం అంతా చిన్న వయస్సు నుంచి ఒకటే నేను ఆలోచించాను, మనం ఏం చేయగలమని చెప్పి. అదే ఆలోచన నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. నేను జనసేన పార్టీ నన్ను ఇంకొకసారి ముఖ్యమంత్రిని చేయండి, మా అబ్బాయిని ముఖ్యమంత్రిని చేయండి అనే తెలుగుదేశం పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు. అలాగే ముఖ్యమంత్రి అయితే తప్ప, నేను ముఖ్యమంత్రి అయితే తప్ప మీ సమస్యల పరిష్కారం చేయలేననే వైసీపీ పార్టీ కాదు. మీరు కష్టాలు ఉన్నా, కన్నీళ్లు ఉన్నా, ఎక్కడ సమస్యలు ఉన్నా అండగా నిలబడే జనసేన. నేను అధికారం ఏ రోజు కూడా ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ అని. అధికారం సాధించడానికి ప్రశ్నించడం మొదటి అంశం మటుకే కానీ తుది అంశం కాదు. దీనికి నేను ఇక్కడ వచ్చింది కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో నాకు బాగా బాధ కలిగింది. ఇన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లానే 15కి 15 సీట్లు మొత్తం తెలుగుదేశాన్ని గెలిపించగలిగా మనందరం కలిపి. అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాకి, అలాంటి నరసాపురానికి ఏ మూలకెళ్ళినా రోడ్లు సరిగ్గా లేవు. 60 సంవత్సరాల క్రితం ఈ కట్టాల్సిన వశిష్ఠ వాలది లాంటివి కూడా కట్టలేకపోయారు. మీరందరూ